విశాఖ రైల్వే జోన్ విషయంలో మోడీ ఏపీకి మోసం చేశాడని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో ప్రదర్శన నిర్వహించారు. పెదనందిపాడులో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పతిపాడులో ధర్నా నిర్వహించారు. జెడ్పీటీసీ నగరాజకుమారి మాట్లాడారు. తెలియజేస్తా ఉన్నాము. అంటే ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ ని అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ పైకి లాగాలని సీఎం గారు మనందరికి చేయందిస్తూ మన జీవితాలను పైకి లాగుతా ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అణగదొక్కాలని కిందకి లాగాలని మోడీ గారు చూస్తా ఉన్నారు. సో ఇది ఎటువంటి పరిస్థితిలో సహించబోమని మేము నిరసన అందరికి నిరసన కార్యక్రమాలు చేపట్టాము. వారి వైఖరి మార్చుకోవాలి, చెయ్యి అందించి మన ఆంధ్రప్రదేశాన్ని పైకి లాగటానికి ఆయన కూడా చేయందిస్తామని ఆశిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర నిరాశ అవుతూ ఇంకా ప్రతిపక్షాలతోటి అందరితోటి ఏకమయ్యి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి మోడీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేశాను, చేసి చూపిస్తున్నాను, 100% నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా 5 కోట్ల ఆంధ్రులు గ్రహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. అంతేకాదు ఈనాడు విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చుకోవడం గెలవలేదు. అదే ఒరిస్సాలో అయితే వాళ్ళకు ఉపయోగకరణ చేసి ఏదో విధంగా వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఈ నిధులు అటు మళ్లించకుండా మన రాష్ట్రానికే విశాఖ డివిజన్ని విశాఖ జోన్లో కూడా కలపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం అంటేనే ఆయనకి చిక్కుచేటు. ఎందుకంటే ఆయన ఒక నియంత, ఆయన ప్రజలాభిష్టానుసారం పరిపాలించేటువంటి మనస్తత్వం లేదు. ఆంధ్ర ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతూ మరి అనేకమైనటువంటి ఈ ప్రత్యేక హోదా కానీ విభిన్న హామీలను కానీ ఎంతమంది ఎన్ని కూడి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కాబట్టి ఆయన ఒక నియంతలాగా పాలిస్తూ మన రాష్ట్రానికి రావడం ఎంత సిగ్గుసేటో ఆయనకి ఆయన తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తారని ఇవ్వకుండా మరి ఆ రోజు మనకి ఒక చెమ్మిడి నీళ్ళు.